हेलो पीपल, ईरोजु कंदा वंकाय कोड़ीगुड्लु एंड रोयल करी एला चेयालो चूद्दाम। ई करी की कावाल्सिना इंग्रीडियंट्स कंदनु पील चेसी चिन्न मुक्कलगा कट चेसुकोवाली। ई कंदा आरोग्यानिकी चाला मंचिदी। नालुगु गुड्लनु उडिकिंची పైన పెంకును తీసేయాలి। ఎండ్రోయిలను నీట్ గా క్లీన్ చేసి హాట్ వాటర్ లో 4-5 టైమ్స్ కడగాలి। వంకాయలు 4 తీసుకోవాలి। 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఈ కర్రీకి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి। 12 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి। ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। 1/2 కప్ ఆయిల్, చింతపండు కొంచెం, కారం 1 స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కల్లుప్పు రుచికి సరిపడా। వంకాయల్ని కట్ చేసి salt water లో వేసుకోవాలి। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పసుపు వేసి మనం ముందుగా ఉడికించిన గుడ్లను వేసుకుని ఒకసారి వేయించుకోవాలి। వేయించి పక్కన పెట్టుకోవాలి। అదే ఆయిల్ లో ఎండ్రోయిల్ వేసుకోవాలి। ఉల్లిపాయలు వేయాలి। పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి। మగ్గిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న కంద ముక్కల్ని వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి। 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 2 మినిట్స్ తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని కారం ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి। కలిపిన తర్వాత ముందుగా వేయించిన కోడిగుడ్లను వేసుకోవాలి। కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి। కలిపిన తర్వాత మూత పెట్టుకొని 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 3 మినిట్స్ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఎంతో రుచిగా ఉండే కంద వంకాయ కోడిగుడ్లు ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది। చాలా బాగుంటుంది ఈ కర్రీ। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।